దేశంలో కరోనా కేసులు మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా థర్డ్ వేవ్ రూపంలో మళ్లీ విరుచుకు పడుతోంది. రోజుకు సరాసరి 40,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 42,909 కేసులు నమోదు కాగా 320 మరణాలు సంభవించాయి. గత వారం రోజుల్లో కొత్తగా 2,90,000 మందికి పాజిటివ్ వచ్చింది. మే 16 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి. వీటిలో ఒక్క కేరళలోనే 125,000 కేసులు తేలాయి. కేరళపై కరోనా పంజా విసురుతోంది. ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా వైరస్ ఉధృతి ఆగడం లేదు. గడిచిన 5 రోజుల్లో రోజుకు సగటున 30,000 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో కేరళ నుంచే 60% దాకా ఉంటున్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడంతో కేరళ ప్రభుత్వం మళ్లీ ఆంక్షల బాట పట్టింది. ఇవాళ నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. కేరళలో థర్డ్ వేవ్ వ్యాప్తి జరుగుతోందనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరగడానికి ప్రధానంగా బక్రీద్, ఓనం పండుగలే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం కేరళలో కొత్తగా మరో 29,836 కేసులు నమోదు కాగా 75 మంది చనిపోయారు. కేసులు పెరగడంతో పాటు పాజిటివిటీ రేటు 20% చేరింది. ఇక మహారాష్ట్రలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో చిన్నారులపై పంజా విసురుతోంది. ముంబైలోని మంఖుర్దు పరిధిలోనే 13 మంది చిన్నారులకు కరోనా సోకింది. వారికి ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 4,666 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 131 మంది మృత్యువాత పడ్డారు.